Hello, I am Dr. Sujita, Senior Homeopathy Consultant in Star Homeopathy. Nowadays, మనకి పెద్ద వయసు వారిలో ఎవరిని కదిలించినా కూడా కీళ్ళ నొప్పులు లేవు అని ఎవరు అనరు. ప్రతి ఒక్కరిలో కూడా కీళ్ళ నొప్పుల సమస్య అనేది కనబడుతూ ఉంది. పౌష్టిక ఆహార లోపం, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు, వీటితో పాటు ప్రీవియస్గా తగిలినటువంటి గాయాలు, ఆటో ఇమ్యూనిటీ ఇన్ఫెక్షన్స్, కారణాలు ఏవైతే ఏమి, జాయింట్ పెయిన్స్కి ఎన్నో కారణాలు, ఎన్నో రకాలైనటువంటి టైప్స్ మనకి ఉన్నాయి. 200 రకాల పైగా జాయింట్ పెయిన్స్ ఉన్నప్పటికీ కామన్గా కనిపించే వెరైటీస్ చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్, ఇంకా యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, జనరల్గా సర్వైకల్ లుంబార్ స్పాండిలైటిస్ సమస్యలు కామన్గా కనబడుతూ ఉంటాయి. జనరల్గా చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనేవి డీజెనరేటివ్ కారణాల వల్ల వస్తూ ఉంటుంది. మనకి జనరల్గా జాయింట్స్లో ఎముకల పైన ఉండేటటువంటి కార్టిలేజ్ అనేది అరిగిపోయి సైనోవెల్ ఫ్లూయిడ్ లెవెల్ తగ్గి ఆస్టియోఫైట్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కలుగుతుంది. లోకల్ లాంగ్వేజ్లో దీన్నే కీళ్ళ అరుగుదల అని చెప్తూ ఉంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది శరీరానికి ఏదో ఒకవైపు నుండే కీళ్ళలో స్టార్ట్ అయ్యి తర్వాత వేరే వైపు కీళ్ళలో మొదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది అన్ని కీళ్ళలో రావచ్చు, బట్ జనరల్గా శరీర బరువునంతటినీ మోసేటటువంటి మోకాళ్ళలో ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మోకాలి చిప్పల్లో విపరీతమైనటువంటి నొప్పి, స్టిఫ్నెస్, వాపు, కదలికల్లో ఇబ్బంది అనేది ఉంటూ కూర్చున్నా లేక నిలబడినా విపరీతమైన నొప్పులతో నడవడానికి ఇబ్బంది పడుతూ ఉండడం, ఫర్దర్గా మనకి జాయింట్స్లో ఈ ప్రాబ్లం ప్రోగ్రెస్ అయినప్పుడు డిఫార్మిటీస్ అనేవి కలుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ పెద్ద వయసు వారిలో, 40 ఏళ్ళు పైబడినటువంటి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అరుగుదలకు సంబంధించిన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. చిన్న వయసు వారిలో కూడా ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మన శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూనిటీ అనేది మన శరీరపు సొంత కణజాలం పైన, ముఖ్యంగా కీళ్ళ పైన అటాక్ అవ్వడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కలుగుతూ ఉంటుంది. ఇందులో కీళ్ళ నొప్పులు అనేటటువంటిది చిన్న కీళ్ళలో ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫింగర్ జాయింట్స్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. శరీరంలో ఉండే ప్రతి ఒక్క కీళ్ళలో మనకి హియర్ అండ్ దేర్ పెయిన్స్ అనేటటువంటి ఉంటూ ఈ కీళ్ళలో వాపు, స్టిఫ్నెస్, కదలికల్లో ఇబ్బంది ఎర్లీ మార్నింగ్ కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఎక్కువగా ఉండడం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనం చూస్తూ ఉంటాం. మెడ నుంచి నడుం ప్రాంతం వరకు ఉండేటటువంటి వెన్నుపూసలు మనకి 33. ఈ వెన్నెముకకు మూల స్తంభంగా మనకి ఈ వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి వెన్నుపూస మధ్య భాగంలో ఉండే డిస్కులు అనేవి మెత్తగా షాక్ అబ్జర్బర్స్ లాగా పనిచేసేటటువంటి మనకి చూసుకోవచ్చు. అయితే ఈ డిస్కుల పరంగా చూసుకున్నట్లయితే చిన్న వయసుల్లో డిస్కుల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగిన కొద్దీ డిస్కుల్లో నీటి శాతం తగ్గి డిస్కులు శుష్కించిపోతూ మనకి ఈ వెన్నుపూసలు ఒకదానిపైన ఒకటి అరుగుతూ మనకు పోతూ ఉంటాయి. దీనివల్ల మనకి లంబార్ స్పాండిలైటిస్ ఇంకా సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటి సమస్యలు అనేవి వస్తూ మెడ నుంచి నొప్పి భుజాలకి, చేతులకి, నడుములో నుంచి నొప్పి కాళ్ళకి అనేది వస్తూ ఉంటుంది. ఫర్దర్గా డిస్క్ ప్రొలాప్సెస్ వచ్చి నరాలపైన ఒత్తిడి ఏర్పడినప్పుడు సయాటికా లాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు, సోరియాసిస్ లాంటి చర్మ సంబంధిత సమస్యలని ఉన్నప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ కొంతమందిలో కలుగుతూ ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగి ఇవి జాయింట్స్లో డిపాజిట్ అయ్యి ఈ స్ఫటికాల వల్ల జాయింట్స్లో కదలికలకు ఇబ్బంది, జాయింట్స్లో వాపు అనేది వచ్చినప్పుడు గౌటి ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, ఇంకా జనరల్గా మనకి చికెన్ గున్యా కానివ్వండి, ఇలా సీజనల్గా కొన్ని రకాలైనటువంటి కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఫీవర్స్తో పాటు వస్తూ ఉంటాయి. ఇలాంటి కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యల్లో జనరల్ పెయిన్ కిల్లర్స్ మొదలుకొని స్టెరాయిడ్స్ వాడడం వరకు ఉపయోగించినప్పటికీ ఫలితం లేక కొన్నిసార్లు మనకి నీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్, ఇంకా మెడ ఇంకా నడుముకు సంబంధించి డిస్క్ రిలేటెడ్గా డిస్కెక్టమీ, లామినెక్టమీ లాంటి సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు జనరల్గా అలాఫే సడన్గా స్టార్ట్ అవ్వవు, స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటోఇమ్యూన్లో మాత్రమే కాస్త ఫాస్ట్గా అక్యూట్గా ఈ కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మిగతా వాటిలో నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎర్లీ స్టేజెస్లో ఈ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకుని పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్స్ వంటి టెంపరీ ట్రీట్మెంట్స్ వైపు కాకుండా హోమియోలో ఇచ్చేటటువంటి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ వాడుకొని లక్షణాల పరంగా పూర్తి ఇంప్రూవ్మెంట్ పొందడంతో పాటు జాయింట్స్లో ఫర్దర్గా డిఫార్మిటీస్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ హోమియోపతికి సంబంధించినటువంటి అన్ని క్లినిక్స్లో అందుబాటులో ఉంది. చిన్న వయసు పిల్లల్లో వచ్చేటటువంటి, చిన్న వయసు వారిలో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, పెద్ద వయసు వారిలో వచ్చేటటువంటి అరుగుదలకు సంబంధించిన డీజెనరేటివ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చే సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, మెటబాలిక్ కారణాల వల్ల వచ్చే గౌటి ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలా ఏ విధమైనటువంటి ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నప్పటికీ మీకు దగ్గరలో ఉన్నటువంటి స్టార్ హోమియోపతి క్లినిక్లో ఒకసారి సంప్రదించి
డాక్టర్లు ఇచ్చే సలహాలు సూచనలు అనేవి పాటిస్తూ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.